సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ ప్రస్తుతం మనం ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ చక్రధరి గారి దగ్గర ఉన్నాము వేసవికాలంలో పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇతర ఆరోగ్య సమస్యల గురించి వాటికి తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి ఒకసారి డాక్టర్ చక్రధరి గారితో మనం చర్చిద్దాం సార్ చెప్పండి చాలామంది తల్లిదండ్రుల సమస్య పిల్లలు సరిగా అన్నం తినకపోవడం ఫుడ్ తినకపోవడం ఆకలిని పెంచే ఫుడ్ గురించి ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న తల్లిదండ్రుల సమస్యనే కాదు ఇప్పుడు మాకు పిల్లల డాక్టర్లు కూడా అతిపెద్ద సమస్య ఏంటిది అని అంటే మా పిల్లవాడికి ఆకలి కావడం లేదు మా పిల్లవాడికి ఆకలేటట్టు మందులు రాయండి అయితే మామూలుగా ఒకటి దీన్ని మనం రెండుగా విభజించాలి ఆకలి కావడం లేదు అని అంటే అంటే అలవాటు ప్రకారం ఆకలి కావడం లేదా లేకపోతే పిల్లవాడికి ఏదైనా వ్యాధి కారణంగా ఆకలి కావడం లేదా మొట్టమొదటి అది మేము మేము చూస్తాము ఖచ్చితంగా ఈ బాబు అన్నం తింటలేడు అని అంటే ఏదైనా వ్యాధి ఉన్నదా లేదా ఒకవేళ వ్యాధి లేకపోతేనే మనం ఇంటి దగ్గర ఇప్పుడు మనము నేను చెప్పే సమాధానం బాగా ఉపయోగపడుతుంది ఒకటేనంటే ఫస్ట్ పిల్లవాడికి తినే అలవాటు చేయాల తినే అలవాటు ఎట్లా అంటే ఖచ్చితంగా మనం ఒక టైం పెట్టుకోవాలా దీన్ని మామూలుగా దీని కండిషనల్ రిఫ్లెక్స్ మనం డెవలప్ చేయాలనే విధానం ఇది కండిషనల్ రిఫ్లెక్స్ అంటే అంటే గంట కొట్టంగానే ఆకలి అవుతుంది కదా అట్లా అంటే మార్నింగ్ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారనంటే వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టు ఫుడ్ పెడుతుంటారు పిల్లలకు అట్లా కాదు మనము ఖచ్చితంగా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయాలి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నేను ఎయిట్ థర్టీకే వీలవుతుంది లేకపోతే మీ స్కూల్ టైమ్స్లో నాకు సెవెన్ థర్టీకే వీలైతుంది సెవెన్ థర్టీ ఓకే అది అది అప్పుడే బ్రేక్ఫాస్ట్ లంచ్ వన్ ఓ క్లాక్ వీలవుతుంది సరే ఓకే వన్ ఓ క్లాక్ లంచ్ ఈవినింగ్ అదే టైంకు స్నాక్స్ ఇవ్వాలి నైట్ డిన్నరు ఎయిట్ లోపల ఒకటే టైంకు ఫినిష్ చేయాలి ఈ విధంగా మనము టైం టేబుల్ ప్రకారము దాన్ని అలవాటు తిన్నా తినకపోయినా మనము ఖచ్చితంగా మనము అదే టైంకు మనం పెట్టాలి అట్లా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ టైంకు గంట కొట్టినట్టు ఖచ్చితంగా ఆకలి అవుతుంది దాన్నే కండిషనల్ రిఫ్లెక్స్ అంటారు ఆ విధంగా మనము ఖచ్చితంగా ఆహారం అలవాటు చేయాలి అయితే ఏ విధమైనటువంటి ఫుడ్ ఇవ్వాలంటే మామూలుగా చాలా అంటే ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనము సమతుల్యమైనటువంటి ఆహారం ఇవ్వాలి అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలా ప్రోటీన్స్ ఉండాలా మళ్ళీ ఫ్యాట్ ఉండాలా మళ్ళీ ఫైబర్ ఉండాలా ఈ విధంగా అంటే మనం మామూలుగా మనం చాలా చోట్లలో ఈవెన్ బుక్స్లలో కూడా రాసి ఉంటుంది కదా ఒక ప్లేట్లో సగము ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ ఉండాలా పావు సగము సీరియల్స్ అంటే రైస్ కానీ అంటే ధాన్య ధాన్యాలు ఉండాలా ఇంకో పావు సగము మామూలుగా వేరే మాంసకృత్తులు పప్పులు అవి ఉండాలా ఆ విధంగా ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకొని మనం ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళు అందుకొరకు వాళ్ళు ఎదగడానికి ఈ సమతుల్యమైనటువంటి ఆహారం అవసరం కాబట్టి ఆకలి పెంచే ఆహారం అంటూ మామూలుగా ఏముండదు ఈ ఏదైతే మనము ఇచ్చే ఆహారం సమతుల్యమైన ఆహారం ఉండాలా తర్వాత ఆహారాన్ని తిని అలవాటు చేయాలి అంతే అలవాటే అన్నిటికన్నా ముఖ్యమైంది ఇప్పుడు ప్రతి ఇంట్లో అతిపెద్ద సమస్య పిల్లలు ఫోన్లు చూడడం టీవీలు చూడడం కంటిన్యూస్గా దానివల్ల క్యాన్సర్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయని కొందరు పరిశోధకులు చెప్తా ఉన్నారు సార్ ఒకసారి దీని గురించి ఒకసారి చెప్పండి సార్ అయితే ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రధాన సమస్య కూర్చుంది అది స్క్రీన్ టైం దీన్ని మేము స్క్రీన్ టైం అంటాం అంటే మొబైల్ కానీ టీవీ కానీ ముఖ్యంగా మొబైల్ అంటే ఈ మొబైల్ బాగా చూడడం వల్ల క్యాన్సర్ వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే సరే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా దానివల్ల చాలా భయంకరమైనటువంటి కంపగుత్తగా పిల్లలందరూ చెడిపోయే అవకాశం ఏ విధంగా ఉంటుందంటే దానివల్ల సూడు ఆర్టిజం డెవలప్ అవుతుంది సూడు ఆర్టిజం డెవలప్ అయి మళ్ళీ ట్రూ ఆర్టిజం కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందుకొరకే మేము అంటే మేము పిల్లల వైద్య నిపుణులుగా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు అంటే పుట్టిన పాప దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు జీరో స్క్రీన్ టైం అంటే ఏ విధమైనటువంటి మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ ఎలక్ట్రానిక్ మీడియానే అసలు మనము యూస్ చేయద్దు ఎందుకంటే దానివల్ల స్పీచ్ డిలే అవుతున్నది ఐక్యూ దెబ్బతింటున్నది ఈక్యూ దెబ్బతింటున్నది ఎందుకనంటే ఐక్యూ అనగానే చాలామంది మేము అంటాం ఫోన్ ఎందుకు ఇస్తున్నారమ్మా వాడు చాలా పని ఇంటెలిజెన్స్ దెబ్బతింటే లేదు సార్ మావాడు బాగా హుషారు ఇట్లా ఫోన్ పట్టుకుంటాడు ఏదంటే అది ఒత్తుతాడు ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ చూస్తాడు ఏ పాట అంటే ఆ పాట పెట్టుకుంటాడు వాడికి ఇష్టం లేకపోతే అది తీసేసి కొత్త రాయం పెడతాడు కొత్త ఆట పెడతాడు కొత్త పాట పెట్టుకుంటాడు అంటే అది అది ఇంటెలిజెన్స్ కాదు ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదని అని అంటే వినాలా చూడాలా చూసిన దాన్ని విన్నదాన్ని ఆకలింపు చేసుకోవాలా ఆకలింపు చేసుకున్న దాన్ని పునర్నిర్మించాలా పునర్నిర్మించిన దాన్ని మనం గుర్తుంచుకోవాలా గుర్తుంచుకున్న దాన్ని మళ్ళీ మనం బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని మొత్తానికి ఐక్యూ అని అంటారు ఈ మొబైల్ చూడడం వల్ల అంటే కేవలము చూడడం మాత్రమే జరుగుతుంది అది ఎట్లా ఉంటుంది అంటే మొబైల్లో సెకండుకు అవి కదిలిపోతూ ఉంటాయి బొమ్మలు రంగురంగుల బొమ్మలు కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ చూపు అంటే విజన్ మీద ఉంటుంది చూడడం మీద ఉంటుంది విన్నదా విన్నది ఉంటుంది కానీ చూసిన దాన్ని విన్నదాన్ని ఆకలింపు చేసుకోవడం అనేది చాలా తక్కువ తరతర అందుకొరకే వాళ్ళు ఏం చేస్తారని అంటే మళ్ళీ వెంటనే ఇంకొక గేమ్కి వెళ్ళిపోతారు అది కూడా డిస్ట్రక్టివ్ గేమ్స్ ఇట్లా కారు ఒకదానికొకటి గుద్దుకోవాలా అది పడాలా మళ్ళా అది మళ్ళీ ఇది రావాలా ఉన్నట్టుంటే అది మాయమైపోవాలా మళ్ళీ మళ్ళీ ఒకటి కావాలా దాన్ని ఇమీడియట్గా కలర్స్ చేంజ్ కావాలా ఇట్లాంటివి ఎక్కువ చూస్తారు కానీ బాగా అంటే మంచిగా కథ చెప్పే విధానం కానీ లేకపోతే పాట మొత్తం చూడడం కానీ లేకపోతే డ్యాన్స్ మొత్తం చూడడం కానీ ఉండదు వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అయ్యేటి డిస్ట్రక్ట్ అవి చూస్తుంటారు దానివల్ల ఏమైతే ఓన్లీ మొత్తం ఇంటెలిజెన్స్ లోపల ఓన్లీ టూ పార్ట్సే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఏది ఒకటి చూడడము వినడము మూడోది నాలుగోది ఐదోది అసలు వాళ్ళు పట్టించుకోరు తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో ఈక్యూ ఉండదు ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చంట్ అంటే ఎమోషనల్ క్వశ్చంట్ అంటే ఒక పిల్లవాడు తన తన పట్ల తాను ఏ విధంగా ఉండాలి తన తోటి పిల్లలతోని కానీ తల్లిదండ్రులతోని కానీ ఇంకా సమాజంలో ఉన్నటువంటి ఇతరుల వాళ్ళతోని ఏ విధంగా ఉండాలనేది ఈక్యూ అసలు ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఈ క్యూ పాటు మొత్తం దెబ్బతిన్నది ఎందుకంటే ఆ మొబైలే వాడు ప్రపంచం అసలు వాడిది వాడు పట్టించుకోవడం లేదు వేరే వాళ్ళని పట్టించుకోవడం లేదు దానివల్ల ఈ క్యూ కూడా దెబ్బతింటున్నది అసలు సామాజిక శాస్త్రవేత్తలు కానీ పిల్లల వైద్య నిపుణులు కానీ తర్వాత ఈ మానసిక వైద్య నిపుణులు కానీ చాలా బా కాన్సంట్రేట్ చేసేదాన్ని ఏంటంటే ఐక్యూ కంటే ఈ క్యూ చాలా ముఖ్యమని మనం చాలా మందిని చూస్తాం ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళ గురించి బదులు ఇప్పుడు మా దాంట్లోనే డాక్టర్స్ ఉంటారు వాళ్ళు అసలు ఎంతో చదువుకున్న వాళ్ళు ఉంటారు ఈవెన్ ఎంబీబీఎస్ ఎండి తర్వాత డిఎం డిఎంల తర్వాత ఇంకా ఎన్నో ఫెలోషిప్స్ చూసి ఉంటారు కానీ ఒక్కొక్కసారి కార్పొరేట్ వ్యవస్థలో ఉండి వచ్చిన పేషెంట్ను ఏ విధంగా చూడాలా ఏ విధంగా ప్రవర్తించాలా ఏ విధంగా డిసీజ్ గురించి చెప్పాలనే అవగాహన ఉండకపోవచ్చు అది ఈక్యూ తక్కువ కావడం వల్ల ఉంటుంది అదేవిధంగా ఈ ఫోన్తోని ఈ ముఖ్యంగా మొదలు అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పిల్లల లోపల ఈ ఐక్యూ దెబ్బతింటున్నది ఈక్యూ దెబ్బతింటున్నది ఈ రెండు దెబ్బ తినడం వల్ల ఖచ్చితంగా ఆ పిల్లల లోపల స్ట్రెస్ ఎక్కువైపోతున్నది స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల నిజంగా కూడా శరీరం లోపల అనేక మార్పులు జరిగే అవకాశం ఉన్నది ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని చెప్పలేము కానీ ఒకవేళ ఇంకా దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి ఆ ఈ విపరీతమైన స్ట్రెస్ వల్ల ఈ బాడీ లోపల ఈ మొబైల్తో కానీ లేకపోతే ఈ మొబైల్తోని వచ్చే దుష్పరిణామాలతోని కానీ మనకంటే ఆ మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్తో కానీ ఈ స్ట్రెస్ వల్ల కానీ శరీరం లోపల శారీరకమైన మార్పులు తర్వాత రసాయనికమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా క్యాన్సర్ వస్తుందా రాదా అని ఇప్పుడు ఖచ్చితంగా దానికి కంప్లీట్గా ఎవిడెన్స్ లేదు కానీ వచ్చే అవకాశం మాత్రము ఉంటుంది ఎందుకనంటే మనకు వేరే అంటే స్ట్రెస్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయి కాబట్టి రేడియేషన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రెస్ స్ట్రెస్ను ఈ క్యా ఈ రేడియేషన్ ఈ రెండు కూడా ఈ మొబైల్తో సంబంధం ఉంది కాబట్టి అందుకొరకే ఖచ్చితంగా వచ్చినాయి అట్లాంటి కేసులు ఉన్నాయి చెప్పలేము కానీ వచ్చే అవకాశం మాత్రము ఖచ్చితంగా ఉంటుంది చాలా మంచి కార్యక్రమం చేపట్టిండ్రు మీరు చాలామందికి వల్ల ఉపయోగం ఉంటుంది అంటే ఒక సుమన్ టీవీ వాళ్ళు తమ సామాజిక బాధ్యతగా అంటే పిల్లలకు కూడా మనము కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల అనేక రకమైనటువంటి భయాందోళనలకు గురవుతారు కాబట్టి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండేటట్టు తమ వంతు సామాజిక బాధ్యతగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సందర్భంగా వాళ్లకు మా కావేరి చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున నా తరఫున ధన్యవాదాలు